శ్రీ సాయినాథ నమః. సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయం 39th చాప్టర్. ప్రస్తావన, భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణం. ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందు ఒక శ్లోకమును శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియు, అది నానాసాహెబ్ చంద్రకర్ చెప్పినదనియు అనుడిచే హేమాడ్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుడిచే రెండును ఇందులో పొందుపరచటమైనది. ప్రస్తావన, శిరిడి పవిత్రమైనది, ద్వారకమై పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటని నివసించుచు తిరుగుచు మసలుచు తొదకు అక్కడనే మహాసమాధి పొందిరి. శిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట శిరిడి చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచట నివసించుడిచే దానికి గొప్ప ప్రాముఖ్యత వచ్చెను. తొదకది పవిత్రమైన యాత్రాస్థలం ఆయన. అచ్చట ఉండు స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేయనప్పుడు, విసురునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండేవారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండేవారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్కు వివరించిరి, బోధించి ఆశ్చర్యం కలగజేశాను. ఈ విషయమును గురించి బివి దేవు గారు రాసినారు. వారు స్వయంగా నానాసాహెబ్ చంద్రకర్ వద్ద నుంచి సంగతులు తెలుసుకున్నట్చే ఈ వృత్తాంతము దిగువన ఇవ్వబడింది. నానాసాహెబ్ చాందూర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యములకు గర్వించుచుండెను. బాబాకి ఈ విషయం గాని సంస్కృతము గాని తెలియదని అతని అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమనిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళు ఒత్తుచు నోటితో ఏదో గొనుక్కొని చుండెను. బాబా, నానా ఏమి గొనుగుచున్నావయ్యా? బాబా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. ఏ శ్లోకము? భగవద్గీతలుంది బాబా. గట్టిగా చదువుము. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతి తే జ్ఞానిన తత్వదర్శిన. నానా, అది నీకు బోధపడినదా? అవును బాబా. నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని తాత్పర్యం ఇది బాబా, సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురువుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మం తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించరు. బాబా ఈ విధంగానను, నానా శ్లోకము యొక్క తాత్పర్యము అక్కరలేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ఇలా చెప్పాను. నానా, ప్రతిపదమును అర్థం చెప్పాను. నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? ప్రణిపాతయను పదమునకు ఇంకొక అర్థం నాకు తెలియదు బాబా. ప్రణిపాతే అనగా సాష్టాంగ నమస్కారం అనేది తెలియదు బాబా. పరిప్రశ్న అనగా ఏమి? ప్రశ్నలు అడుగుట బాబా. ప్రశ్న అనగా ఏమి? అదే బాబా, ప్రశ్నించుట. ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్న ముందేలా ఉపయోగించవలెను. వ్యాసుడు తెలివి తక్కువవాడా? పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థం లేవి తెలియదు బాబా. సేవ అనగా ఎట్టిది? ప్రతిరోజు మేము చేసేది బాబా. అట్టి సేవ చేసినా చాలునా? సేవ అన్న పదమునికి ఇంకొక అర్థం ఏమి నాకు తోచటం లేదు బాబా. 2వ పంక్తిలోని ఉపదేక్షంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానం అను పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? అవును బాబా. ఏ పదము? అజ్ఞానం బాబా. జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థము కలదా? లేదు బాబా. శంకర భాష్యం ఆ విధంగా చెప్పుటలేదు. వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా నానా? అజ్ఞానము అను పదమును చేర్చి దాని అర్థమును విసిదపరచుట నాకు తెలియదు బాబా. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చెయ్యమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తి కారా? అవును బాబా, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుడు ఇతర జ్ఞానుల నేల సేవించమనను నాకు కూడా తోచట్లేదు బాబా. నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అనిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించాను.
జ్ఞానుల ముందు ఉత్త సాష్టంగ నమస్కారం చేసిన చో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలేను. ఊరక ప్రశ్నించట చాలదు. దుర్బుద్ధితో కానీ, దొంగ ఎత్తుతో కానీ, వారిని బుట్టలో వేయటకు కానీ, వారి తప్పులను పట్టుటకు కానీ పనికి మాలిన ఆసక్తితో అడుగురాదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కానీ అడగవలను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేసేది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవకే ఈ శరీరము ఉన్నదని భావించవలను. ఇట్లు చేసినచో సద్గురు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును, గురువాజ్ఞమును బోధించును అనగా నానకు అర్థం కాలేదు. భావము జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు, అజ్ఞానమును నశింపచేటే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజ్ ఇట్లు చెప్పి ఉన్నారు, అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసేదమనగా అద్వైతమును గురించి చెప్పుట. చీకటిని నశింపచేసేదమనినచో వెలుతురు గురించి చెప్పుట. అద్వైతము పొందవలనచో ద్వైత భావమును మనలో నుంచి తీసివేయవలేను. అదే అద్వైతం పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతము గురించి మాట్లాడనేలా ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోని వారు రానిదే. వారికి ఎట్లు తెలియను, దానిని వారెట్లు పొందురు. శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తి. వీరిద్దరికీ భేదమేమైనా గ్రహించి తీరు. ఇక్కడ ద్వైతము అద్వైతము, ద్వైతము అద్వైతం అంటే, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి. ద్వైతం అంటే రెండు అంటే దేవుడు అంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరని. అద్వైతం వచ్చేటప్పటికీ ఆత్మ పరమాత్మ అంటే ఒకటే మనమంతా, ఆ భావన అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. శిష్యుడు జ్ఞాన వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించి తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాకాలికి మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెం కూడా వికారం చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపం కలవాడే. కానీ అతనికి అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యం అను సంగతిని కప్పివేయను. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడును అనుకొను. గురువు అజ్ఞానమును సమూలముగా తీసివేయను, తగిన ఉపదేశం ఇవ్వవలను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడు అనుకొను శిష్యుణ్ణి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవుననియు, జీవిననియు, లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరేనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ఆరంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురు ఉపదేశము అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవుని, శరీరమే ఆత్మ. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరు. నేను దేవుడను కాను. శరీరం ఆత్మ కాదని తెలుసుకుంటుట, దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులనీ చూపించినదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానితో ఎట్టి బంధము కలదో, ఒకటికి ఇంకొకటి దానిపై వేరేదైనా లేదా రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానం నశింపజేయుటకు చెప్పినది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేల ఉపదేశం అన్నది వారి తప్పును వానికి చూపి వాని అజ్ఞానము నశింపజేయటకే. బాబా ఇంకనుట్లు చెప్పాను, ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను శరీరము, మనస్సు, ఐశ్వర్యములను సమర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేల సద్భక్తుడు సర్వము వాసుదేవ భయం మయముగా భావించును. భక్తుడు ఏ గురువైనను, శిష్యునిగానే భావించును. గురువు శిష్యుణ్ణి వాసుదేవుడుగాను, కృష్ణుడు ఇద్దరు, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణమాత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని కృష్ణుడు తెలిసి ఉండడిచే వాని గురించి అర్జునునకు చెప్పాను. అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలెనని కృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణం. బాబా తాను చేయ నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కారు, ఏమి సందడి చేయవారు కారు. సంగతి సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులను కలిగించుచుండేవారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపుసాహెబ్ బూటి సిరిడిలో సకుటుంబంగా ఉండేవారు. అతనికి అతడి సొంత భవనం ఉండిన బాగుండునని ఆలోచించి దీక్షిత వాడలను నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించను.
బాబు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుతుండడు చూసి కారణం అడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చేద్దను అన్నాను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమర్చితిని నా గొంతుకు ఆర్చుకొని పోయాను. నా కండ్ల నుండి నీరు కార్చుండెను. నేను ఏడ్చుట మొదలిడెను. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందుకు బాపుసాహెబ్ బూటి విస్మయం చెందెను. ధనవంతుడు ఒకటి చేతను, చేతవాయన వాడు ఒకటిచే అతడు ఒక వాడను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సాయంతో ప్లాన్ గీశాను. కాకసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించాను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించాను. కట్టడ ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి పరిగ్రహము భూగృహము భావి పూర్తయ్యాను. బాబా కూడా లెండింగ్ పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులు సూచించుచు సలహాలు ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపుసాహెబ్ జోగును చూడమండ్రి. అది నిర్మించినప్పుడు బాపుసాహెబ్ బూటికి ఒక ఆలోచన కలిగాను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ట చేయవలనని తట్టాను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయం కనుగొనవలనని శ్యామ చెప్పాను. వాడ పక్క నుండి బాబా పోచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా అందులోకి సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడవైపు చూచుచు వాడ పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకునవలెను. మనమందరం అచ్చట ఉందుము, అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము, ఒకరిని ఒకరు కౌగలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరం కట్టుటకు తగిన శుభ సమయమా అని అడగగా బాబా సమ్మతించుడిచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పని ప్రారంభించాను. కొద్ది కాలంలో పని పూర్తయ్యాను. మురళీధర విగ్రహం తయారు చేయటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే కొత్త సంగతి జరిగాను. బాబా తీవ్రమైన జ్వరం వచ్చాను. వారు ఖాయంను విడిచుటకు సిద్ధముగా ఉండిరి. బాపుసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశపడెను. బాబా సమాధి చెందినతో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదని తాను ముదుపు పెట్టిన లక్షల రూపాయలు వ్యర్థమగునని చింతించాను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో ఉంచుము అన్నట్టు పలుకులు బాపుసాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగాను. సకాలంన బాబా పవిత్ర శరీరమును మధ్యమందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబా సమాధి చేయుడిచే బాబాయే మురళీధరుడని బూటివాడయే సమాధి మందిరమని అర్థం గ్రహించవలను. వారి విచిత్ర జీవితం లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరం సమాధి అగుడిచే బాబుసాహెబ్ బూటి మిగుల ధన్యుడు అదృష్టశాలి. 39వ అధ్యాయం సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.